అందరికీ ఒకటే చెప్తా, సీఎం చీఫ్ మినిస్టర్ సీఎం సీఎం అంటే నేను సీఎం అవను. కానీ మీరు ఓట్లు రిజిస్టర్ చేయించుకొని చిన్నపిల్లలు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కానీ తెలుగుదేశం నాయకులు ఏం మాట్లాడతారంటే పవన్ కళ్యాణ్ సభకి వెళ్తే చిన్నపిల్లలు ఎక్కువ వస్తారని. చిన్నపిల్లలకే చెప్తున్నా, మీ అమ్మ నాన్న చేత చెప్పండి పవన్ కళ్యాణ్ మా భవిష్యత్తు కోసం వచ్చాడు, మీరు జనసేనకి ఓటేయండి అని చెప్పి. అందుకని ముఖ్యమంత్రి గారికి కానీ జనసేనను విమర్శించే ఒక ప్రతి రాజకీయ నాయకుడికి తస్మాత్ జాగ్రత్త, చిన్నపిల్లలు చిన్నపిల్లలు అనొద్దు, చిన్నపిల్లలే రేపు పొద్దున భవిష్యత్తు, వారే కనీసం. ఇదే ఇక్కడ ఈరోజున్న యువత 2009లో చిన్నపిల్లలే, అది ఈరోజు జన సైనికులు మర్చిపోవద్దు. నాకు దీంట్లో నేను తేలిక రాజకీయాల్లోకి వచ్చాను, నాకు అవసరాలు లేవు. చిన్నప్పటి నుంచి నాన్న జాగ్రత్త మీరు నలగిపోతా జాగ్రత్త, నాకు అవసరాలు లేవు. చాలా చిన్న వయసులోనే ఏ ఆశ లేకుండా ఉండేవాడిని, యోగ మార్గంలోకి వెళ్ళిన వాడిని. 22 ఏళ్ల వయసులో ఏదో అన్నయ్య అన్న మాటలకి నాకు నిజంగా నేను బద్దకస్తున్నా, లేదంటే నిజంగా నాకు కోరికలు లేని ఉండాలి, కోరికలు ఉండి కూడా ఇందుకు ఇలా ఉన్నానని చెప్పడానికి నాకు ఏం ఆశలు లేవు, సంపాదించాలని ఆశలు లేవు. అలాంటిది మీ అందరి దైవాల సినిమాల్లోకి వచ్చి ఒక 25 కోట్లు ట్యాక్స్ కట్టగలిగే స్థాయికి సినిమా హీరోని అయ్యాను. కానీ దాంట్లో నాకు ఆనందం లభించలేదు. సినిమాలు చేయడం నాకు ఇష్టమే కాదంట్లా, కానీ వాటన్నిటికంటే ముఖ్యమైనది మించింది బిడ్డల భవిష్యత్తుకి, భావతీరాల భవిష్యత్తుకి నా జీవితాన్ని అంకితం చేయటం.